ఆ
ఎప్పుడు ఉన్నా ముందు నడవడు. రంది దాకితే కట్టెకు పిప్పి దాగినట్టు రంది పెట్టుకున్నామని సీఎన్ని రోజులకు ఉన్న దీపాంతల సమరంలో గుంతు కత్తాడు. మనిషికి అవతల ఎకరం లేకున్నా, ఆయన వల్ల ఇల్లు లేకున్నా, ఇంత డబ్బు లేకున్నా, నాకేంది దేవుడు ఇచ్చిన రెక్కలు అని కాయ కష్టం చేసి కన్న పిల్లలు ఆదుకోవచ్చు ఏ మానవుడైనా. రంది పెట్టుకున్నామని సీఎన్ని రోజులకు ఉన్న ముందు నడవనంటారు. మరి అప్పటికి ఇప్పటికన్నా మా భార్య కట్టమత్తే భర్త, భర్తకు కట్టమత్తే భార్య. సతిలేనిది పదిలేవో పదితో ఇవ్వలేదు, పదిలేనిది ఆడదాన్ని పవన్ గేరా. భార్య భర్తలు ఒకటైతని బ్రహ్మ లోకం ఒక్కటి, సతి పురుషులు ఒకటైతని సర్వలోకం ఎత్తును అంటారు. అందుకే అందరూ మా గర్భాలు ఎక్కువ కొడుకు లేరు, ఎక్కువ బిడ్డ లేరు, ఒక గాను ఒక కొడుకు, మా కొడుకు మైపాల రాదు. పదారెండ కొడుకు అయిన ఒకవేళ నా కొడుకు ఏదన్న మాట అన్నడా, ఎందుకొడుకు నా భార్య కాంతామణి దేవి చిన్న పోయి ఉన్నది రాదు, బుజు బంగరాదు కాదు, సరిగా చేయాలి. Thank you.
ఇక్కడ కొడుకు కిందకి దగ్గరికి వచ్చి మంత్రం చూడలేకుండా
ఒకళ్ళు వచ్చిన మాట గుడ్డే బిడ్డోళ్ళు నా కాదు రైతున్నారు
అందరు కతిని వేసుకునేది ఎందుకు సంసార సుఖం కొరకే మనసు చుతలగానేది ఎందుకు ఎనక తీరిక ధర కొరకే సత అంటే ఏమో భార్య చుతలంటే కొడుకులు బిడ్డలు నా వంట బలం ఉన్నది ఇంత డబ్బున్నది నాకు ఎవరితోనే అక్కర ఈ అయ్యతోనే అక్కర అని కోరాలు రేపు మంటవుడ వడ్డనాడు ఈ వంట బలం పని చేయాలి ఇంత రూపాయలు మనకు అక్కర రావు మరి ఈ మనిషి నడుచుకొని ఇంకొక మనిషే కావాలి మరి కోట్లు సంపాదించుకొని పొంపలు పెట్టుకుంటాం మనం దచ్చిన నాడు ఆకి చేసిన నాడు కోట్ల రూపాయలు తలాపు దేవుళ్ళ దీపాలు ముట్టియ బాయే అందుకే అందరమ్మా కొడుకుల్ని ఎన్ని రోజులకు ఉన్న కోయ రాజ్యం బిడ్డల్ని సమరాజ్యం వాళ్ళుంది అడవి రాజ్యం చేసుకున్న అవో భర్త ఆడిదానికి కులరాజ్యం అంటారమ్మా ఎక్కువ కొడుకులు లేరు ఒక్కగాను ఒక కొడుకు ఆ కొడుకు మైబాల మహారాజు మానవుడు ఇవాళ ఈ టైంకు ఇంత రేపు ఇదే టైంకు మంచ మన్ను కావచ్చు మానవ జీవితం అంటే గడియల మాయం గడియల గండం గడియ తప్పినాడు మనిషికి గండమే తప్పుతుంది మానవ జీవితం కరెంటు బుగ్గ ఎత్తలు ఈ మనిషి జీవి కట్ట ఆ కరెంటు బుగ్గ ఎప్పుడు ఎగిరిపోయేది తెలియదు ఈ బుందుల జీవి బందుకు జరిగేది యమానుడు కలగల లేదు అందుకే అన్నారు ఆడదాం దగ్గర మొగోంది కట్టం ఎన్ని రోజులకున్న మన కొడుకు మై పాల రాదు పెళ్లి చేయాలి రేపటికల్లా ఒకవేళ ఒక కొడుకును కన్నాయి కానీ ఒక్క మాట కొడుకు పెళ్లి చేద్దామని మనం అన్నాం కానీ ఆ కొడుకు చూడు మనిత్తు కొడుకు పెరిగింది వానికి వద్దే 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 అంటే ఐదు అంటే పది ఇత్తి పది అంటే ఇరవై ఇత్తి వాడు మన చేతులున్నాడా వాడు నా మాట ఇంటాడా అంత నీది వందే నడవచ్చు అంటే నాది కొడుకుదే అంటే అయిపోతుందా ఇద్దరిదే నడవచ్చు చక్కగా నీది నడుతుంది కానీ అదే నడుతుంది ఎవరు అయితే ఒక నడవాలి చక్కగా కూడా కానీ ఐదు అంటే పది ఇత్తినండి కానీ అబ్బా చెప్పుకుంటే చెబుతా చెప్పుకోపోతా మనం పోతాడు లేక 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 ఒక్క కొడుకు వచ్చాడు అబ్బా కొడుకు తిన్నా ఓరుడు చెట్ల కప్పు తోయాలంటే తిన్నా ఓరోడు తాగేవాడు అంటే తినేకాడు తినాలే తాగాలి తాగాలి తిన్నా ఓరోడు తాగినా ఓరోడు చెప్పుకుంటే ఇచ్చేపోతే చెప్పుకోపోతే మానం పోతుంది మొన్న దసరా పండుగ నువ్వు ఏం చేసిండు ఎరికేనా కోసిండ్రు ఏడ పోతే కోసిండు ఐదు కిలోల కూర వాటికి వచ్చిండయ్యా ఎందుకు ఐదు కిలోల కూర ఇవ్వాలి అంటే ఫ్రై అయ్యాడు సరే ఫ్రై చేస్తా అనుకున్నా ఏం చేసినా ఐదు కిలోల మటన్ ఏం చేసినా మంచిగా దగ్గర ఫ్రై అంటే మటన్ అనుకుంటే మంచిగా ఫ్రై చేస్తా గంజు కాంతలు మొత్తం ఏమీ లేకుండా అంతే మంచిగా నీతి అంటాను ఇక నేనేం చేసినా ఫ్రెష్ గా మంచిగా మాల్ మసాలా వేసిన అరికాయ ఒకటి కూడా వేసి ఏం చేసిన మంచిగా ఫ్రై చేసినవా ఫ్రై చేసినాక దెబ్బటి పూరి చేసిన చపాతీలు చేసిన అన్ని తిండి చేసినాక ఏం చేసి నేనే ఓ పులిబాటు తెచ్చుకున్నాడు సరే పండగ నేను సపడ కూకున్నా మరి ఈయన పులిబాటు తెచ్చుకున్నాడు మరి ఇంకా నా భార్య ఉండే మరి నా కొడుకు ఉండే మరి వాళ్ళ కూడా ఇంకా గామచ్చిన పది మంది చెప్తావరా మరి నా భార్య ఉండే నా కొడుకు ఉండే వాళ్ళకి తంసాలు తీసుకోపోతే ఆనాడు ఉన్నంత చెప్పురు రావా ఉన్నదా ఉండదు చెప్పు అయ్యో ఒక్క సంగతి మాట్లాడేది వీరేంద్ర నాణ్యత గురి ఇచ్చేది రెండు మూడు గంటల వరకు కూడా వెళ్తే వేరే వాడితే పండిత గురి ఇచ్చేది ఆకిన పాటరా అయ్యయ్యో తిన్నాడు తిన్నా పెరిగినాడు పెద్ద మన కళ్ళు దగ్గర అనగా కళ్ళతోడు చూడంగా కొడుకులు అగ్గవేతామని అంటారా మన కొడుకు ఇన్నా ఇనకున్నా మన కొడుకు మన మాట లేకపోతే వెళ్ళిపోతాడు అట్లా కాకుండా మన కొడుకున చేయాలన్నాడు పిల్లల్ని తీసుకొచ్చి కొడుకు లగ్గ చేత ఎట్లా చేసి కొడుకును ఒప్పించే బాధ్యత నీవేనయ్యా సరే బామ నా మాట కొడుకు ఇంటడో అయినాడు కొడుకు వదిలాడి బామని కళ్ళు మొక్కి కలవట్టుకోని మనం కంటి నేత్రం సూపు తప్పింది కలవ రాదు తప్పింది మొగాలి మొంగలి కలిగి మోసే తెలియక దంతాలు రుచి తప్పి తోడ పళ్ళు వసలి కత్తిరి మీద కంటి దగ్గర రాస్తలేదు ఒకవేళ కొడుకు పెళ్లి ఏది కొడుకు దేదల రాజ్యం పెడితే మరి ఆ కొడుకు అవయ్య ఉన్నప్పుడే మరి అయ్య ఉన్నప్పుడే కొడుకు బుద్ధిమంతుడు కావాలి అత్త ఉన్నప్పుడే కోడలకు సంసారం లోతు దొరకాలి మనకు ఒకగాను ఒక కొడుకు మన కొడుకు మహిపాల రాజు మన కొడుకు పెళ్లి అయితే రేపటికల్లా మన ప్రాణం వీర వంశానికి ఒక్క వారసుడు ఉన్నాడు మన కొడుకు వత్తడు ఒక గయ్యకే వత్తడు గంటకే వత్తడు కొడుకు వచ్చారా కదా కొడుకు వచ్చేరా కదా
I'm gonna go to the hospital.
ఇప్పుడు 30,000 ఏమంటాను ఇక
పెళ్లి చేసుకోమంటావు పెళ్లి చేసుకుంటే జీతం అంటే ఏడాస్తా అని
పెళ్లి చేసుకుంటే జన్మకాయది సలిసి మన సంక్రమించుకుంది రీనాట్టు పెళ్లి చేసుకోకపోతే దోస్తులతో పెళ్లి అయిన కాడ భరత అయిన కాడ ఫుల్ ఎంజాయ్ తాగవచ్చు తినవచ్చు తిరగవచ్చు 12 అయ్యాక డీజే కాడ చూసుకొని నాగిని నాగిని డాన్స్ ఎవరైనా సెట్ కాదు నాకు మా కొడుకు నాకే సెట్ అయితే నాగిని నాగిని ఎట్లా అంటే నాగిని కట్టే మరి నాగిని కట్టే ఆ తాగుడు అవన్నీ మంచి అరే పెళ్ళి అయితే పెళ్ళతో ఆరాటం పెళ్లి కాకపోతే తాగినా తిన్నా తిరిగినా ఎక్కువ అయితే ఇంటికి రా చేత కాకపోతే ఆఫీస్ కడ వాళ్ళని ఇవ్వలే వాళ్ళు అదే పెళ్లి చేసుకున్నాక పెన్ను అవ్వుకుంటుందా ఆరు రాముందుకే ఇక చూసుకో టెలిఫోన్ అర్థం తీసుకు కలిస్తారా తాత కొడుకరా నేను ఎవరో తిరిగినా తర్రా రా అందుతోనే ఇక దోస్తులు అంటే ఇక్కడ మా అవ్వ జ్వరం వచ్చినట్టు దాకా తీసుకోవాలి అసలు బండేసుకొని సలిసి సంఖ్యలు పెట్టుకుని తిరిగినట్టు పెళ్లి వేసుకునే జన్మకాయ నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకే నేను తిరిగి ఉన్నది ఎంజాయ్ చేసేది ఉన్నది ఫుల్ అందుతో ఎంజాయ్ చేయాలి నాకు ఇప్పుడు పెళ్ళి ఎందుకు నాకు పెళ్లి అద్దు నాకు అద్దె అంటారు నాకు అద్దె అంటారు నువ్వు అత్తా కొడుకు అట్లా కొడుకు మన మాటనే నువ్వు వినపోతే నీ తలగొట్ట పడి చేసుకోవాలి 25,000 అడు 25,000 ఇత్తనం చెట్ల కొడుకు ఇన్నావరా ఏమంటాడు కొడుకు పెళ్లి పెళ్ళాను మీ ఓడికి వచ్చింది మరి ఎటువంటి పిల్లలు తీసుకొచ్చి నా పెళ్లి చేస్తారా ఎట్లాంటి పిల్లలు తీసుకొచ్చి లగ్నం చేస్తామంటే 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు రాజుల మీద లగ్నం చేస్తా అందమైన పిల్లలు తీసుకొస్తా కూడా మంచి ఎర్రటి పిల్లని తీసుకొచ్చి తువ్వంటి దారిని పోతుంటే ఆల మొగలు కాదు అన్న జిల్లలో ఉండాలి మీ బాబు నేను ఎత్త ఉన్నాను ఆ ప్రకారంగా నువ్వు నా కొడుకు ఒక తీరు కనబడాలి ఎర్రడి పిల్ల నాకు అడ్డు అరే ఈ ఎర్రడి పిల్ల నాకు ఎందుకు అడ్డు అంటే ఎరికేనా ఎప్పుడన్నా ఇంత నీళ్లు లేకపోతే బోరి కాలికి బిండ పట్టుకొని పదాలు కొన్ని నడుతా అంటే ఏమంటే ఎరికేనా మైపాల రాదు కానీ పిన్న ఎంత మార్చుకున్నారా మైపాల రాదు కానీ పిన్న ఎంత మార్చుకున్నారా అని అది మంది కళ్ళ అవి తమ కూర్చుండు మార్చుకున్నారు ఓ వాళ్ళ పిన్న దొరుకున్నారు అది ఇతని మొగల్లా కళ్ళ వెళ్ళారు కానీ నా కళ్ళలో వెళ్ళాలి సరే కూడా ఎర్రటి పుల్ల అయితే
అట్లానే మాట్లాడండి. ఎర్రది పొల కాకుండా మంచి నల్లడి పొల నువ్వు తీసుకెళ్ళి ఎప్పుడైనా పోక పోక కరెంటు పోతే నా నల్లడి బారి ఏడునా అని దీపం ముట్టించిన ఆరు ముల తిరిగేంత ఉంది నాకు. అది నల్ల ఉంటే సీకర్ కనబడదు. అట్లా కాకుండా మంచి పొడుగు పొల ఇంకా నాకంటే హైట్ అట్లా ఉండాలి. పొడుగు పొల తీసుకొని నాకు పెళ్లి చేస్తాడా? ఏ పొడుగు పొల తీసుకొని నాకు పెళ్లి చేసిన అనుకో, దానికి ఎన్ని సొమ్ములు నేను చేసిన లాస్ట్ కుడికెళ్ళేసినట్టు ఉండదు. ఇప్పుడు గామరి అట్లా కాకుండా చోటే కురుసడి పొల పొట్టడానికి తీసుకొచ్చి నాకు పెళ్లి చేసిన అనుకో, పొట్టడానికి తీసుకొచ్చి నాకు పెళ్లి చేసిన అనుకో, ఇప్పుడు పోక పోక నా అత్తగారింటి పోతా. మళ్ళా పెయినాక రెండు రోజులకు నేను అత్త అంటే పొట్టి నడకదు ఒక నాలుగు అడుగులు ఎన్నుకుంటది. నేను ముందట నాలుగు అడుగులు ముందట పోతా అంటే వెనకెవడ అత్త అంటే వాని పిల్ల అంటారు కదా నా పిల్ల అని ఎవరు అని పొచ్చి నడక కసదు. అమ్మా పొల్లతో అందం లేదు, పొల్లతో గుణంతో అక్కర లేదు, పొల్ల అందంతో నాకు అక్కర లేదు, పొల్ల కాళ్ళేకుండా పర్వాలేదు, రెక్క లేకుండా పర్వాలేదు, అది గుడ్డిదైనా పర్వాలేదు, అది గుడిదైనా పర్వాలేదు, అది ఎప్పుడున్నా పర్వాలేదు. నా పిల్ల అయినాక నాగవేణి పోలు నా తలా తీసుకురావాలి, తలా మీద నన్ను పక్కన పెట్టాలి. నా ఎత్తు డబ్బు నా ఎత్తు బంగారం ఇచ్చిన కళ అసండి పొలం అయితే లగ్గం ఆడతా, లేకపోతే పీటర్ లగ్గం డుల్లా. ఎట్లా ఉన్నా పర్వాలేదు, నాకు లగ్గం ఒకటే, నాకు నాగవెల్లి కాక ముందుకు నా ఎత్తు బంగారం కావాలి, 7 కోట్ల రూపాయలు కావాలి. ఒకవేళ 7 కోట్ల రూపాయలకు 1 రూపాయి తక్కువ ఉన్నా పీఠ మీది లగ్గం వాళ్ళు సినిమరద్దని మాట్లాడు. కూడగా ధనం ఎందుకు, ధనం ఎందుకు కూడగా, మనకు ఎండి ఉన్నది, బంగారం ఉన్నది, రాజ్యం ఉన్నది, దేశం ఉన్నది కూడగా, మనకే ఉదక్కు ఉన్నది కూడగా, ఏ రాజ్యం ఉన్నా ఏ దేశం ఉన్నది. నా కూడా ఎత్తు బంగారం కావాలి, 7 కోట్ల రూపాయలు కావాలంటే నన్ను ఎన్ని మాటలు అంటారో నా కూడగా, ఎన్ని మాటలు అంటారో నా కూడగా, ఆ
Thank you.
ఒక్క కొడుకు అని ఎంతో సంబరపడితే నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనం కావాలి నాయన తైతే పెళ్లి చేసుకుంటా లేకపోతే నేను పెళ్లి చేసుకోను కొడక మరి బాధ కోరరాని కోరిక ఓర్తి వార కొడక కాంతమని దేవి మనమే సిరిమంతులం మనమే లచ్చది కారణం అంటే మనకన్నా గొప్పలు లేరా మన కొడుకు కోరిక నెరవేరపోతుందా మానవుడు చేసి చెడాలని చెయ్యక చెడరాదు మరి బంగారం ఎంత ఉన్న మింగి సావడు మనిషి ధనం ఎంత ఉన్న తిని సావడు ఎన్ని రోజులకున్న ఈ నరమాలను అందము పొందపాలు కాక తప్ప అవయ్యరాదులైనా కొడుకుల గంటరు గాని కొడుకుల రాత గనరు ఇవాళ ఒక్క కొడుకును అంటే కొరరాని కోరిక ఓ రెండు కొడుకు బామా సరే పర్వాలేదు మన కొడుకు అన్నట్టుగా ఏ ఊళ్ళలో మన కొడుకు దగ్గ అమ్మాయి ఉట్టపోత కప్పకు కోపం ఇడు అంటే పాపకు కోపం కర్రు నాగడ సందయం విడిన గడ్డి పోతలాగా అమ్మయ్య రాజు కుమిడిపోతాను మామయ్య ఊరి కన్నా ఏ పల్లె కన్నా నీ ఇద్దరు అమ్మయ్య రాజు పుజి బంగారాజు మనసు ఏమనుకుంటాడు వీళ్ళు ఇల్లు కట్టారా బాటిలో వారే పెళ్లి అయ్యారు వీళ్ళు అంతున్నామని కొడుతున్నాడు ఉరుకులు ఆడుతుంది మనిషి జీవి రక్త మురిగి మంతములు పడ్డరాడు మనిషికి ఏమనిపిస్తుంది రామకృష్ణ పరంగామ ఎందుకు రాయి జీవాత్మ అనిపిస్తాడు రేపు మంచి మన్నైపోవచ్చు ఒక్క కొడుకులు అంటే కొడక మరి పాద మా చేతులు లేకుండా ఇది వార కొడక
మనిషికి అధిక ఆశ ఉండరాదు అధిక ఆపత్తులు ఉండరాదు ఇంత సంపాదించుకున్నా ఇదంతా నీ లేకుండా వదనంత రాబు పెట్టుకుని సత్తనంటే ఆఖరికి భగవంతుడు బుక్కెడు అన్నం తినేడు కాట్య వడ్డరాడు కాసు గవ్వరాదు ఈ ఎన్ని రోజులకున్న మనిషికి అగో బుక్కెడు పువ్వు ఓడే కట్టుబట్టు ఓడే కానీ భూములు ఓడి కాదు జాగలు ఓడి కాదు డబ్బు ఓడి కాదు ధనం ఓడి కాదు అయ్యో బామా ఒక్క కొడుకును అంటే ఇవాళ కొడుకులు చేతులు లేకుండా భయం ఏడ్చుకుంటే ఏడ్చుకుంటా వస్తాండి అని కచ్చే వరకు మా తల్లి కాంతమణి దేవికి ఇళ్ళలేని దూబలైతే ఇళ్ళలేని దూబలైనప్పుడు మరి ఏ మానవుడైనా అన్నం మీది పురుగులు నీళ్ళ మీది జీవులు అన్నం లేకపోతే మనిషి ఎరగడి బతుకుతాడు కానీ నీళ్లు లేకపోతే ఏ మానవుడైనా నిమిషమైన ఉండడు కలలావట్టి చూసేవరకు తెల్ల 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 బంగులు ఆలయ వినమడతాని అది ఏ ఊరో మరి ఆ ఊరికి వెళ్లిపోయి మరి ఆ ఊళ్ళో బుక్కెడన్నాం అడుక్కుందాం ఒకవేళ ఇక్కడ పిల్ల దొరుకుతే మన కొడుకు సంబంధం ఖాయం వేద్దాం లేకుంటేనే మనం పోదంటే ఏదన్నా బాయిల పడుతుంది ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకుందాం మరి ఇంత దూరం వచ్చి ఒట్టిగా పోతే మన కొడుకు అన్నాడు ఒట్టిగా రాకుల్ని ఏదన్నా బాయిల పడు ఏదన్నా చెట్టు గురి పెట్టుకోండి సవాళ్ళు అన్న కొడుకు కరమడై పానం నియంగా ఏ అవయ్య రాజులు ఇప్పటికప్పటికన్నారు ఇవ్వలేక అధికారం అది లేదు కన్నోడు కరువు ఏయంగా కొన్నోడు కోయంగా సరకారు ఊరుతో అరగదు ఎవరికుండదు మరి బామా వెళ్ళిపోదామని ధనాధన ధనాధన చూడవమ్మా మరి వస్తంటే 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 చూసిన ఎర్ర ఎండ కొడుతుంటే బామా కాంతమని దేవి ఇంత మరి అక్కడ గుడిసెకున్నదా గుడిసె కాడి పోయి మంచిలో వట్టకత్తి ఇక్కడ కూసమన్నాడు గుడిసె బేటికి బిడ్డ పుట్టిన గడియలకెళ్ళి వాళ్ళకు సాటించిన కాడ పీట లేదు పీట చిన్న కాడ సాడలేదు అగో అబ్బాయి రాజులు చూసిన తాళ్ళు తలుగులు విని ఆ బిడ్డను దాదుకుంటాను మనిషి ఉన్నాయే నన్ను చూడని ఒక నిజం ఉండే ఉండు రాదు ఓసరి చేస్తావు ఏమో దొంగ అరపాడుకో దొంగ అది ఓసరి
Ram 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 Ram
Bye.
ما بنتي ما بنتي
ولكن يجب ان
ఎందుకో రాలే బిడ్డ ఒకగానే ఒక కొడుకు అయిపోరా వీడచ్చిన కొడుకును పెళ్లి చేసుకోమంటే నా ఎత్తు డబ్బు నా ఎత్తు ధనం కావాలని కోరుకున్నాడు పిల్ల మీద పల్లెల మీద వస్తాడు 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 వాళ్ళకు దూపలు అవి ఇక్కడ పిల్ల దొరకక మన ఆ గుడిసె ముందుకు వచ్చి మంచిళ్ళు అడిగింది నీవు నీళ్ళు ఇచ్చినారు నువ్వు ఎత్తదిరాలని ఆ పుష్పంగారాజు ఒక్క మాట అంటాడు బిడ్డ 7 కోట్ల రూపాయలు ఎదురు పెట్టి వాళ్ళ కొడుకు నేను వేసుకుంటాడట పెళ్లి చేసుకుని పోదావా బిడ్డ నానా ఒక్క మాట ఏమన్నవే వచ్చింది రాజు 7 కోట్ల రూపాయలు ఎదురు బిడ్డ మరి ఆ రాజు వాళ్ళ కొడుకును లగ్నం చేసుకున్నాంటే మరి ఆ రాజు చూస్తున్నావా ఎదురు కట్నం ఇస్తున్నాంటే బాబు ఆ రాజుతో నువ్వు ఏ మాట చెప్పినావురా ఏ మాట చెప్పలే బిడ్డ నా బిడ్డ ఏమంటుందా నానా నా బిడ్డ ఒప్పుకుంటే 7 కోట్ల రూపాయలకు నా బిడ్డనిస్తాను నా బిడ్డ మాట నీ నోటిగా జన ఎదిరిస్తానంటే నీ బిడ్డనని ఇయ్యాల నీ బిడ్డనిచ్చి లగ్నం చేస్తానని ఒప్పుకుంటాను అన్నవరా బాబు ఈ 7 కోట్ల రూపాయలకు నువ్వు ఆశపడ్డావా నానా ఈ 7 కోట్ల రూపాయలకు నీ బిడ్డ నమ్ముకుంటావా ఒరి నాయనా గా పెళ్ళన్న మాట నీ రోడ్డుకి ఎట్లా నానా పెళ్లి మీద నాకు ప్రేమలనే ఊరా లగ్గ మీద అలగులనే ఊరానా ఇవాళ పెళ్ళన్న మాట నీ రోడ్డుకి ఎట్లా చరా రేపు రేపటిగల్లా చేసుకున్న భర్త మంచోడైతే అన్న చదువుకుంటాడు అదే చేసుకున్న భర్త మంచోడైతే 3 వరుసలు పెట్టి చూసుకుంటాడట 3 వరుసలు అనగా కంచవులు అన్నీ వేసుకొచ్చినప్పుడు కనకుండ కన్న తల్లి అనుకుంటాడు ఏదో అలనాడు కంచవులు అన్నీ వేసుకొస్తే కన్న తల్లి అనుకుంటాడు ఈ తాను వేసినాడు ఈ గురాత కూడా ఉంటే తిల్లు అనుకుంటాడు ఏదో పాపారా అరగంట సేపు భార్య అని కూడా మెంచుకుంటాడు ఆ చేసుకున్న భర్త మంచోడైతే అవయ్య రాదు రాదుకి రాకుండా చదువుకుంటాడు అది చేసుకున్న భర్త లంగోదుంగో తాగుబోతుడో తిరిగిపోతుడయి నన్ను ఏదైతే నైరో నన్ను
నాక ప్రాణం ఏదని నా అన్న తమ్ముడు నన్ను ధర్మంగా దారయ్యేసుకుంటారా నాకు అక్క ఎల్లల్లు ఉంటే నా అక్క ఎల్లల్లు ఉంటే నా తెల్ల ప్రాణం ఏదని నా అక్క లేడతారు నా ఇన్న ¡Gracias!
يا
శుక్రవారం సూర్యపల్లి కొడుకు శనివారం సారా బయలుదేరి ఆదివారం గోవులు బయటికి
పిల్లగల్ల ముందు గోగు గంధర్వా లగ్గ వచ్చింది. పిల్లగా నీ రాసగలం పిల్లది దేవగణం దేవతలకు రాజులకు వైరణమే బిడ్డ తప్పులు కదన్నారు. పిల్లగా నీ రాగి పాదం పిల్లది బంగారు పాదం రాగి ఎప్పుడు బంగారాలు కలుతనే ఓనగా అరే పర్వలేదు నాయన ఇద్దరు పిల్లలకు వరువులు ఎప్పుడు కలిసి ఇక అప్పుడు చూసినా వచ్చిన పొలగంగి రాజుకొక్క లగ్న పత్రిక ఇచ్చులు పుష్పంగా రాజుకొక్క లగ్న పత్రిక ఇచ్చు ఆ బిడ్డ రోజున వత్తది వీరిపోడు అంటే రై రాగలేసిండు పుష్పంగా రాజుకి ఇచ్చిండు. నాయన నువ్వు పత్తని పల్లాగి దూరదే నా కొడుకును తయారు చేసుకొని దోదే మరి తీలు మరి తీసుకెత్తనప్పుడు సరే బిడ్డ నా కొడుకును తయారు ఎత్త మీరు పచ్చని పల్లాగి వంపు 7 కోట్ల రూపాయలు లగ్గానికి కొంత మొదలు వంపుదా ఇప్పుడు చాలా కలదిద్దు అన్నాడు. గిసడు బంగారు పిన్న చచ్చిపోతే నాకు ఎట్లా పిచ్చాడు నువ్వు చచ్చిపోయినా నీ అవ మార్చుకున్నది అవం చేసుకుంటే మా అవయ్యో నావో మంచి ఫస్ట్ అయితే ఎంతో గొప్పమైన తర్వాత తెలుసుకుంటావు తాయిలో కానీ ఏంది ఇంతసేపు ఎదురు ఇంతసేపా కొడుకు పిల్లలు అలా పోదా ఏ అవసరం లేదు పిల్లలు చూసినా మా పోగుడేంది చూడ పోగుడేంది నేను లేదంటే నువ్వు ఎప్పుడు నీ కళ్ళకు నేను ఎట్లా నీ ఎద్దు రాజాని దేశానికి పెద్ద పిచ్చ అందరికీ అట్లా కాదు నువ్వు గింత తెలియని కాళ్ళలోని ఎప్పుడైనా కాళ్ళు తెలివి కాళ్ళే కాదు మనిషి తెలివి కాదే గంత మైండ్ గంత మెచ్యూరిటీ ఎప్పుడైంది మైండ్ నాకు అర్థం కాదు నాకు మెచ్యూరిటీ కాలేదు గంత తెలివి ఎక్కడ నేను లేకుంటే నువ్వు మన కొడుకు పిల్లలు చూసినావా చూసిందే సరే చూస్తే చూడవచ్చు ఏ ఊరు కాడ చూసినావు అరే ఇదే ఊరే పురాణి నగరమాట వాళ్ళ నాన్న పేరు పురాణ వాళ్ళ అమ్మ పేరు పునమ్మ దేవి వాళ్ళ కనుకున్న బిడ్డ రజనీదే ఓ సరే రజనీతే అయితే పేరు అయితే మంచి ఉన్నది కానీ ఒక ముచ్చట మన కొడుకు ఎత్తు డబ్బు ఇస్తానరా ఆలాంటి కొడుకు వచ్చే పిచ్చి ఈలాంటి వచ్చింది పైసలు పైసలు నువ్వు గట్ట తలకే కొట్టుకుంటా అట్ట కాదు నువ్వు ఇక్కడ ఒకవేళ మన కొడుకు ఎత్తు డబ్బు తీసుకోకపోతే నీ దేని కోసం తెలియదు ఏదన్నాడు నా చెడన్నగా వస్తాడు పొల్ల ఎట్టుంటే కాదు నాకు గాయదోడ మన కొడుకెత్తు డబ్బు ఇస్తానరా ఇవ్వండి కదా ఇక్కడ ఎప్పుడు మస్ట్ నేను వచ్చా తల్లి ఎదురు వచ్చా నాయకెళ్ళా 7 కోట్లు ఇచ్చేస్తాన దీంతో నేను చెప్పాలే గురువుగా భూతల ఏందో అంటారా మరి ఉంట బాంబాది చక్క చెప్పు కట్టమంటారా కట్టమే పైసలా అదే కట్టలేని పైసలేని లాగేంది డబ్బా కాదు మనీ నువ్వు ఎప్ప నవ్వేస్తామరా వాళ్ళిచ్చిన ఎక్కడ 7 కోట్ల రూపాయలు ఎదురిస్తా మన కొడుకు ఏమంటారు మన కొడుకు కాలమంటారా ఏమంటారా ఆ గుడ్చోడా ఏడ్చోడా మన కొడుకు వచ్చే కూర్చున్న పుష్కో మీరు మా దగ్గర హాస్పిటల్లో పడుకోవాలి అప్పుడు డెలివరీ అప్పుడు మళ్ళా ఇంటికి వచ్చి
నీ పొడవైన మనవయ్య పొడవైన దుమ్ముయ్య ఆ పొడవతో నాకు అక్కర్నా
ఆ పులతో నాకెక్కాను డబ్బు 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 ఇస్తానన్నాడు అయ్యనన్న గాముచుడు చెప్పు పులతో నాకే అక్కరా అది ఇస్తున్నా పర్లేదు దాని అన్నంతో అక్కరలేదు దాని గుణంతో అక్కరలేదు కాళ్ళు కూడా పర్లేదు ఎక్కడ కూడా పర్లేదు అది గుడ్డి అయినా పర్లేదు గూని అయినా పర్లేదు అది ఎత్తున్నా పర్లేదు పేరుకు పిన్న ఉండాలి నాకు డబ్బు 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 రావాలి డబ్బు లేని మనిషి గబ్బు మనిషి డబ్బు లేని ముఖం గబ్బు గబ్బు ఎత్తు డబ్బు నీ ఎత్తు బంగారం ఎత్తు ఎన్ని రోజులకు వచ్చింది అర్థం ఎన్ని రోజుల కంటే వారం రోజులకు వచ్చింది మీకు అలా పిచ్చి గిట్ల వేసిందా ఈ రోజులకు వచ్చే లగ్గం మూడు రోజులకు వచ్చే లగ్గం లేదు దొరకదు పుట్టు లగ్గం కావాలి పెట్టు లగ్గం అది మంచి కాదు బిడ్డ మీకు ఇష్టమైనప్పుడు ఇది సరే పర్వాలేదు అది కొడుకు అది వ్యక్తి ముందు వ్యక్తి అందరూ లేరు వెళ్ళు పూటవ వచ్చింది కొడుకు పూటవ తీసి అంత దూరం పారేసి మనిషికి అది కాపచ్చలు ఎందుకంటే సంసారం అడిగి పెట్టేది అందుకే కడుపుల కసలు చూసుకొని కొవ్వనుకోవద్దు మనసి వాపులు చూసుకొని బలపనుకోవద్దు అంటే మెప్పించుకోవాలి తింటే అరిగించుకోవాలి వినేశ కాలానికి మనసుకి విపరీత బుద్ధులు దురేశ కాలానికి మనసుకి దుర్బుద్ధులు ఉట్టు వారం రోజుల లగ్గం ఎప్పుడు వచ్చిందో మరి అప్పుడల్లా పొలగంగి రాదు బావా నువ్వు డబ్బు అప్పుతరే నిన్ను గుడిసిన అలంకరణ ఎత్తనప్పుడు కొంత డబ్బు తోడు మంత్రుల తోలి తోలినప్పుడు పొలగంగి నగరం వచ్చి పొలగంగి రాదు డబ్బు ఇచ్చిల్లు నా అల్లుడు అచ్చవలకి గుడిసెను చూచరని అల్లుడు గుండె వలుగుతారని గుడిసెను అందంగా తోడు అగో ఎట్లా దించుతాళ్ళు వెన్నీల బుగ్గలు మరి చిన్న వైకుంఠం ఎట్లా ఉంటదో రాసభవనం అంటే బట్టల తోలిదుడు అలంకారాలు వేసినట్టు గుడిసెను తయారు ఎత్తాడమ్మా పాతగోడకు పూత తుంగారం అంటారు గుడిసెదూడు ఎట్ట కనమెత్తాలి ఒక్క రాజభవనం అగో కోట్ల రూపాయలు పెట్టిన కొత్త బంగులు ఎట్ట ఉండదో గుడిసె గత్త కనబెడతాంది మరి అంతండి అంటే లగ్గం దగ్గరికి రాని వచ్చే మరి పచ్చని పల్లాగి దుమ్ములు దొరికి కౌసల కప్పి పల్లాగి దూడి ఎలబెస్తపోయి చూసి పల్లాగి ఎత్తుకో కొడుకులు తయారు ఇవంటే కొడుకు మైపాడ రాజును తయారు చేస్తాను ఆ తల్లి చూడు బాగా కాంతావని ఆ కొడుకులు చూడు అందంగా తయారు చేస్తాను ధనాధనని కొడుకు దగ్గరికి వచ్చి కొడుకులు చూడు మళ్ళారు ముందుగా తయారు చేసుకోండి ఆ కొడుకు తానం పోసి ఆనాడు ఓ బంగారి ఎంత ఆ కొడుకులు ఓ బాబులు ఓ కాళ్ళకి వేసింది మరి ఎంత చూడు కొడుకు చూసిన బాసింగం కట్టి అందంగా తయారు చేసి ఆ కొడుకును చూడు తయారు చేసుకుని భార్య భర్తలు బయలుదేరి మరి అప్పుడు అనుకున్నాడు మరి ఆ పెళ్లి సంబరమల ఇతనన్న డబ్బు మరిచిపోయిండు అగో పుష్పంగా రాదు డబ్బు ఆది గచ్చినోళ్ళు కాదు డబ్బు పట్టుకోలేదు అగో బాంబర్ది అడిగిన డబ్బు ఆదికి లేదు పెళ్లి సంబరంలే ఉన్నాడు కానీ డబ్బు మరి ఇతనన్న డబ్బు మరిచిపోయిండు అడావిడి అడావిడి తయారు చేసుకుని మంది మారిమనం అంత మంది తీసుకుని ధనార్థం ధనార్థన పల్లాకి దగ్గరికి వచ్చి కొడుకును పల్లాకిలా కూర్చుండే పెట్టుకో ఏడుగురు ఈ వేస్తే పల్లాకి ఎత్తుకోండి అది ఏ పడిరా అమ్మ
కాక తప్పది రావాల్సిన గంధం రాక తప్పది మంది కేసింది మనసుకి కంకేసి తప్పది చుట్టాల బాంధవుల నోరుకోని తనాదం 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 780 దూరం యాదమావిడి తోటల్లది అయినప్పుడు ముందుగా వచ్చి మూలాలి ఆకలి మళ్ళీ తోలి కూరగాయలు తోలినప్పుడు అవు వేడు కుల్లరు వేడు కుల్లరు చెక్కడి బాణాలు మరి మైపాల రాజును తీసుకుని భ్రమణాల కచ్చ వరకు మైపాల రాజు ఇంటి ముందర కచ్చారికి ఏమనుకుంటాడు నా అత్తగారి బంగారు ఇంత ముద్దు ఉన్నది నా అత్తగారి డబ్బెంతున్న బంగారం ఎంత ధనం ఎంతున్నదో నా అత్తగారి బంగారులోతికి ఇంత ముద్దు ఉన్నది అని గుడికాలు తీర్చి కడపాల్లో వ్యక్తం ఉందే నా పెళ్ళైన తెల్లారి నా అత్తమ రావనాని గుడికాలు తీసి మరి పెళ్ళైన తెల్లారి నా అత్తమామ కావాలి ఇల్లు నాకే కావాలనుకుంటాం కొడి కాలు తీసిండు అత్తగారి భవనములు అంటే అవు ఇంత ఇల్లు అంటే అవు బంగారు భవనములే కనబడతాయి అప్పుడు ఆ గుడిసె లోపల పెట్టిండా మరి అంటే అంటే దగ్గరికి వస్తుంది పెళ్లి గడియ ఆ తల్లి చూడు వారి ఇంతైన చూడు ఒక కాంతమణి దేవి ఆ బిడ్డ రజనవనుడు ఒక తయారు చేసి తానం పోసుకుని లగ్గం పొలకాడి తీసుకుపోతానా మందవారి పిల్లంతకుంటా రామలవారి గుళ్ళల్లా పెళ్లి అయిపోతాను బిడ్డ పెళ్లి పోతున్నా అక్కడ అక్కడ 10,000 ఇస్తాను బిడ్డ 10,000 పదాలు ఇస్తాను నేను పెట్టే లగ్గం కాదు బిడ్డ మమ్మల్ని మధురావు నాకు కారు పంపలు నాకు వ్యాన్ పంపలు నాకు పేడ పంపలు తాళమంపుతారా బిడ్డ మ్యాన పంపాలి బిడ్డ పల్లాకి నేను రాను ఇక్కడ అసలే రాను అట్లయితే పంచాయత్ 12,000 పహారు ఇచ్చి ఒక ఫుల్ బాటిల్ ఇస్తాం ఒక్కదారి చప్పటి కొట్టుంది చప్పటి కొట్టుంది వాళ్ళకి అసలు సంగతి దుబ్బు తెలుసో తెలియక మన చంద్రబాబు తెలుసో తెలియక మా పెద్దలు సప్పటికి వచ్చే తప్పున ఇప్పుడు నడే వాళ్ళకి తెలుసు పంపకొచ్చు పట్ల పెళ్లి ఎట్లా
వాడు ఏం చెప్తాడు బ్యాండ్ అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయి పేరు చెప్పు. నేను చెప్పలే నాకు సిగ్గ ఇట్ట ఉండదా ఇట్ట లేదా బిడ్డ ఇట్ట ఉంటే ఎప్పుడు చెప్పు ఇట్ట లేకపోతే తర్వాత ఇరుపుకాయలేందుకు వెళ్ళేదాకా అమ్మరాజే నా బిడ్డ మంచిదే అంటది పెళ్ళయ్యాక మరి వెళ్ళని మళ్ళ బాగున్నాయి ఇంటి పోనా పేరు ఇచ్చిన పట్టుకొని పోతుంది పోయేదాకా నా బిడ్డ మంచిదే అంటది పోయినాక అయ్యాక పొరులంటే కర్సాదం పెట్టించిపోయినాను బాగులేదా. మొన్న మా నాన్న దగ్గరికి కాడ తెలుగు వాళ్ళు నాలుగు దంటలు వేరే కంప్యూటర్ కాదు గోవింద పోతారు అదే పోతారు వాళ్ళు. ఆయన పేరు అబ్బాయి అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరా రజనీదేవి రజనీదేవి ఓం కన్యాదాయం ఓం శోభదానం ఓం నాగడి సందీ ఉన్న గడ్డి పోసే ఎట్ట తల్లాడిపోతుందో నాలిక విధ ముందిరిగిన సందమే. అప్పుడు చూడు అయ్యా నేను ఇత్తనన్న మాట నిజమే అని ఆ పెళ్లి సందడిలో నేను మర్చిపోయింది అయ్యా అన్నాడు. ఇత్తనన్నవా అని అన్నప్పుడు అయిపోలేదు కాళ్ళు అనుకున్నాను ఏడు వంకరు అనుకున్నాను.
ஒரு
చూసిండు. అయ్యో నా కొడుకుని ఏమైనా లేచిండు, నా కొడుకును బతిలాడో బాడో, ఇంత నాగ వెళ్ళి వేసుకొని నా కొడుకు నా ఇల్లు నింపుకుంటా. అమ్మా కొడుకును కల్లా చూసి కొడుకు ఉదిరిగినట్టు కట్టమా ఉదిరిగినట్టు ఆ కన్నట్లో ఉరి కట్టి కొడుకురాయి మంచిగా అన్న పొల్ల బంగారాన్ని ఆ పొల్ల మీరు తోటి ఉన్నారు మీరు డబ్బు కాజా పని ఎందుకురా మనకు డబ్బు అను ఇన్ని రోజులకున్నా డబ్బు తరాము పెట్టుకోని సత్తమా అందరు ఇళ్ళలో ఒకవరు ఒక తీరున్నారా కొందరు తిరిమంతులు ఉన్నారు కొందరు ఏమని పేదోళ్ళు ఉన్నారు కొడుక మరి బాధ భగవంతుడు అందరికి ఒక తీరు రాక రాయడు ఓ కొడుక నీ కొడుకులు నీ మనవలు నీ మనవలు రాను అని అవో తిన్న తండ్రి డబ్బు సంపాదిన ఓ కొడుక మరి బాధ నీ డబ్బు బాబు ఎందుకురా పది మందిలో బతుకు పందుదనూ కొడుగా మీరు డబ్బు కాచపల్లి లేదురా మీ ఇద్దరు నన్న ఎల్లెల్లో ఉంటారు ఆ పొల్లాకు నీకు ఈడు కలిపింది జోడు కలిపింది కప్పుతాడు కొడుకు వద్దురా ఇంట్లో పోగం నేను కన్న తండ్రి నీ కాళ్ళు మొక్కుతాను నువ్వు నేను పోగలే కొడుకు ఇంత నాగవెళ్ళాడు కొడుక ఎవరు చెప్పిందిగా నీకు బుద్ధులు నీకు బుద్ధి చెప్పినా మీరు పూజలు కొట్టున్నారు నీకు తాటి వాడు చెప్పినా మీరు తమరి కొట్టున్నారు లోకం అంటే కాకులు కూడున్న అన్నదమ్ముల కుక్కలు వేసి అని కొందరు కలిసి ఉన్న అన్నదమ్ముల కాకలు వేసి అని కొందరు నడువు నడువు నడవారి కొంకులు తెగేసేది ఒక్కడు అన్నవు నిన్న కాడ అన్నావు వేసేది ఒక్కడు అన్న కాడ పక్కన కాడ పెట్టేది కొందరు మనతోని స్నేహితం వేసి మన ఆయన గుంజుకొని గాయంలో కూడా చేరి కొందరు కొడుకలు ఒక మాట నమ్మతురా మంచిగా బతుకుదే వారికే చిరిమంతులు అంటారు చెడిపోయి బతుకుదే వారికే ఉన్నదిరా లేకుడు అంటారు ముందర ముచ్చలు వేస్తారు ఎగ ఎక్కిరిస్తారు కొడుకు వద్దురా లోకం తోయి వరకు పని లేదు నీ కాళ్ళు ముప్పలు ఇంట్లో వల్ల బయట వేయద్దు బయట వల్ల పదనాల పాలు వేయద్దు కొడుక వాళ్ళు ఇస్తారని మన ఇంటికి రాలే నేను వేసుకుంటాను వాళ్ళ ఇంటికి వేరా కొడుక భక్తురా వాళ్ళ నాగం వేస్తే మనకు పద్ధతి కాదు వాళ్ళ ఉసురు మనకు దాకుతుందిరా కన్న తండ్రితో కాళ్ళు మొక్కించుకుని లోడు కొడుకు కాదు కొడుక అడిగు దండం పెడతారా వాళ్ళు ఇస్తారని మన ఇంటికి వచ్చిందా నేను ఇస్తారని వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళ అనివి బలిని ఒప్పించిన ఆ పొల్ల రూపం మంచి ఉన్నదని మీరు అన్న చెల్లెల్లోనే ఉంటారనుకున్న కొడుక డబ్బెందుకు రా కొడుక డబ్బెప్పుడు మంచికి సాధ్యం కాదు అంత మొత్తం
ముఖం పలకాలని పెళ్లి అయ్యవాన్ని అన్న పెళ్లి ఎత్తాను మీరు అన్న ఇసంటే పెళ్లి అయ్యవాన్ని అన్న బట్టడు బాగున్నాడు పోతే మా డబ్బులేని కన్నా కామాకు చేస్తారని మిమ్మల్ని పంపించిన రేయ్ నాకు ఇసండి పెళ్లి చేస్తారా నాకు కాలు వాంతరం ఉన్నదా ఏలు వాంతరం ఉన్నదా నేను పెళ్లి చేసుకుంటా నీ దగ్గరికి వచ్చిందా రేయ్ లంచ కొడుకు ఇక్కడ నీ పానం తీయ మన ఇంటికి వచ్చినాక నీ సంగతి చెప్తారా అని అరే ఇంటికి రాని సంగ చూస్తున్నాను మహిబాహాల మూలకున్న గుర్రాన్ని గుంజీడు ఆ గుర్ర మీద తొలి వీరి ఆ మహిబాహా మరి అప్పటికి ఇప్పటికి అంటారు ఉడుకు రక్తం ఉడుకులు ఆడుతుంది ఉడుకు రక్తం మీరు మోనికి ఏర్పడది ఉడుకు రక్తం ఉడికి నంకలు ఏమంటే తాత్తనే మొగ్గుదడు తర్తనే గుడిసే కప్పుతాడు వద్దు కొడక అంటే వాడి ఉడుకు రక్తం ఉడుకులు ఆడుతుంది ఉడుకు రక్తం మీరు మోడి ముసలోని వాడి ఎప్పుడు భర్త లేచిపోతంటే ఆ బిడ్డ రజనంలో గుళ్ళని ఏళ్ళు బెల్లు వల్ల జాలి గుండె చల్లవని మా కేంద్రంగ ఊరికి వచ్చింది రజన మాట్లాడకపోతే ఆడి పిల్లలు అనుకుంటారు అక్కడ నా వైద్య
నాదోటి మాట్లాడలేరు నా మనలో నాదోటి మాట్లాడలేరు నీయే భాగ్యం పెట్టుకొని అమ్మగారికి వదలని ఇంకా బిడ్డ అత్తగారింటి కాడ గుమిలి పోగా ఆడి వీళ్ళ అమ్మరాలా అమ్మగారింటి కాడ ఇంటి పక్క పొట్టల ఇంటి కాడ పండుగ అయితే ఇంకా పండుగ మధ్యలో గాబిడ్డల గేరు పడితే ఆడి వీళ్ళ అనుకుంటారు ఇంకా ఇంటి పక్క పొట్టల ఇంటి పోతా నా అమ్మగారి బలగాన్ని చూసుకుంటుంది ఇక పోసుకొని గాబిడ్డ అమ్మగారింటి కట్టే ఇంకా దూరం ఇచ్చే అన్నో తమ్ముడు ఎదురు గౌరీ కాచి నిన్ను నా ఇంటి తీసుకు ఊరయ్యా నీ మరదల మంచిది కాదు తెల్ల నిన్ను ఏదన్నా మాట్లాడలే అక్కడి ఓ 100 రూపాయలు తీసుకెళ్ళండి నీ కొడుకు నీ బిడ్డకో ఏమైనా కొడుకు పంపండి ఆడు వీళ్ళు అనుకుంటది నా అన్న నాకు ఒక 100 ఇచ్చిండని ఆ 100కు ఇంకొక 100 కలుపుకొని అన్నమైన తీరు కొనుక్కొని 10 మందిలా తీరు పెట్టాడు గొప్ప చెప్పుకుంటా మిమ్మల్ని ఇంట్లో బయట వేసి భజనాల పాలు చేసి నేను బతుకుతాను ఇప్పటికప్పటికి అంటారు ఈ లోకం కాకులు వాళ్ళని ఎందుకు ఇంట్లో బయట వేసి వాళ్ళని ఆగం చేసిన వాళ్ళు ఈ లోకం అందరు నీ నూకున్న ఈ లోకం ఊకుంటారు నిన్నెప్పుడు వ్యర్థం చేయ నా కొడుకు మైండి 4 రోజులు నాగే వెళ్ళాడి నా కొడుకును బదిలాడో బాడవని కాళ్ళు మొక్కవని కదా పట్టుకొని కొడక నాగ వెళ్ళాడుతుందని వాడిని తీసుకొచ్చి ఇంత మందిలో నిన్ను లేచిపోయినందుకు బిడ్డ 4వ రోజు నాగ వెళ్ళి వేసుకొని నిన్ను నా ఇల్లు నింపుకుంటా ఒక్కదేనా నువ్వు రాకపోతే బిడ్డ ఉయ్యాల దుబ్బున మేము వచ్చేదాకా నువ్వు ఏదన్నా మందో మాకో అని నీ అవ్వ ప్రాణం నీ ప్రాణం పోతే ఈ ఊళ్ళ లోకం అంటారు వాళ్ళ ఇంటున్ను వాళ్ళ బయట వేసి వాళ్ళ పథకాలు వేదనం ఈ లోకం నా మీద మన్ను పోసులు ఓ బిడ్డ రజనవ్వ నాకు ఎక్కువ బిడ్డలు లేరు ఎక్కువ అవి కొడుకులు లేరు ఒక్క కొడుకులు కంటే వాడు నా చేతులు లేకుండా ఇండు బిడ్డ నువ్వు బాధపడకు నా బిడ్డ ఏమో తక్కువ వచ్చింది నువ్వేమో ఎక్కువ వచ్చును ఓ బిడ్డ నా బిడ్డ అనుకున్నా రేపు నేను మంచంలో అయితే నువ్వు గొప్పింటి అయితే నేను ఏమి తీసుకొచ్చినా 100,000 వరకు అడ్డం తెచ్చిన నేనెందు కూర్తా నేనెందుకు తలుచని బట్టల పడుతుంది పేదింటి బిడ్డ అయితే ఎండకెండిన బిడ్డ వాళ్ళకు తలిచిన బిడ్డ అయితే కట్టముల కట్టం మంచుకుంటది సుఖముల సుఖం మంచుకుంటది నువ్వు మంచవల పడితే హరిదుగుడు ఉడికిచ్చి తినే పిరికడి గజ్జల మెదుగులు తీసి మామా తిందురే అత్తా తిందురే మమ్మల్ని అరుచుకుంటా బిడ్డ నాపతికి వస్తుంది కోడలు ఎప్పుడు అత్త నాపతి అవ్వమంతవల పడితే ఏ ఇంటికైనా ఆడిది ముట్టిందంటే అక్కడ అక్కడిది అన్నారు ఎంత అదురుట్టం అంతరాలు బొక్కలైనా అవ్వగారింటి గాడవడై ఏ బిడ్డ బొక్కలైనా అత్తగారింటి కానే పడతాయి ఒకవేళ నేను కొడుకును కన్నగాని నేను బిడ్డలగన్నోండి కాదు నా ఇంటి కోడలు బుద్ధిమంతురాలైతే రేపు నేను మంతవల పడితే అయ్యో నా కన్న తండ్రి ఏమో తక్కువ వచ్చిండు నా మామేమో ఎక్కువ వచ్చినారి నాకు బుక్కెడన్నం పెట్టి సచ్చిన్నాడు నా తరాపు కూసోని ఏడ్చి నీ రెక్కలు కాచబడ్డా నువ్వు తెచ్చే బంగారానికి నేను ఆశపడి నా కొడుకు వాడికి బుద్ధి లేదు జ్ఞానం లేదు వాడు పిల్ల కాకి వెనక ఉండీల దెబ్బ కూడ దెబ్బ చెప్ప దెబ్బ తెలవచ్చు నువ్వు ఎడతంటే నా గుండెలు కూలిపోతున్నాయి నా పేగులు అవచిపోతున్నాయి వాడి కోపించుంటే ఇట్టే ఆగం వేసినా అని ఒక మందరు నా మీద తుగుతుకు ఉంచుతారు నేను ఒకరికి చెప్పినా కాని ఒకరిని తోలి చెప్పించుకోరే ఓ బిడ్డరైనవ్వా నువ్వు ఎడతంటే నాకు బాధ కలుగుతుంది అని కన్న నీళ్లు ఓదార్చిండు గారాడు పుష్పంగర ఓ మా
లోకానికి పట్టింపు, చెడైన లోకానికి పట్టింపు. తప్పు చేసినప్పుడు ఏ మానవుడైన తల వంచక తప్పదు. ఇంత గొప్ప రాజునని విర్రడు చెబితే తప్పు చేసినోడు తల వంచక తప్పది. అయ్యో కొడుక, ఒక్క కొడుకును అంటే పేరు కట్టవనుకుంటే నలుగుట్టమా, బతుకు నవ్వుల పాలు చేసివా రాజులు. అవరు ఎక్కలు బొక్కలు వేసి కాయ కష్టం వేసి ఉప్పుడు బాధ ఉండిటో కండగట్టి కొడుకులు బతకలని ఆ కట్టం ఈ కట్టం వేసి కొత్త రూపాలు పెట్టి కొత్త బంగలు కట్టినాడు. కన్న కొడుకు భార్య మాట పట్టుకొని నా అవయ్య రాజులకు సజ్జటోళ్లకు పొత్తిళ్ళు ఎందుకు అని ఇంటి ముంగడ రేకులు వేసి రేకుల్లో ఉంచ కొడుకులు కొందరు. అవయ్య నడుచుకునేది కొందరు, అవయ్య నిలుసల పాలు వేసేది కొందరు కొడుకులు. మరి పాలరాజు నా కొడుకు ఎక్కడ వాయ కో బాను, ఏ బాయిలో పడ్డడో ఏ చెల్ల పడ్డదో, ఏమి రాతి పడ్డే తీపి, ఏ ప్రేమ గొప్పది రా అంటే తల్లి ప్రేమ, తల్లి ప్రేమే గొప్పదంటారు. ఏడిసిలు గాని వెనుక సిని ఆలోచన పడతాను కోపాన తాపాన పోయి నా కొడుకు ఏ బాయిల పడి ఏ చెల్ల పడి ఒక్క కొడుకు పోయి ఆ బాయిల పడితే ఒక్క మెతుకు పోయి గంజల పడ్డ సమం. ఏడు వేగు నుగ్గు బెల్లం అంటే జాలి ఉంటే దానికి పొలగా ఈ నగరం అందరికి దండం పెట్టిన అయ్యా నేను నాలుగో రోజు వచ్చి నాగవెళ్ళి ఆడతా భయపడకుల్లు అని అప్పుడు ఆ భార్య కాంతమని ఏడ్సే భార్యను తీసుకున్నాడు. పది మంది రా పన్ను 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 అని అమ్ముతాను
పప్పు పలారవడి మంచి పెట్టి
మమ్మల్ని ఇంట్లో బయట వేసిన మమ్మల్ని బయట వేసిన నువ్వు రాకపోతే మా అవ్వకిం తీసాం పోత మా అయ్యకిం తీసాం పోత నేను తీసాం రాగి సత్తానన్నది కొడుగా నిన్న సత్తిరా మంచి పొద్దు నాగ వెళ్ళి ఆడితే నాకు అంతే చాలు మరి ఇంకా అత్తలేడు ఒకవేళ పెయిన కాడు నుండి పెట్టుకున్నాడా నా భర్త ఇంకా అత్తలేడు గిరగిరిగిరిగిరా కత్తిరి కాడిగిరిగా మన అయ్యకుండా వానితో పాటుగా ఆడదాను నువ్వేను
వాణి వెలుగుకున్న నీకన్నా కొద్దిగా సిగ్గుమనలే రంజే. అయ్యో నా కూడా ఇంకా
మధ్యలో చేయంగా పరమాన రాజయా.